పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్ఎం వేధింపులు తాళలేక ఆయా ఆత్మహత్యాత్నం చేసింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మన గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయాగా పనిచేసే నీలమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాత్నం చేసుకుంది. మినగళ్ళకు చెందిన నీలమ్మ గత నాలుగేళ్లుగా అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్న తిరిగి విధులకు హాజరవుతున్న తనను పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు రవీంద్ర శారీరకంగా మానసికంగా వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు తెలిపింది. కుటుంబ సభ్యులు గమనించి సకాలంలో ఆసుపత్రికి చేర్చడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అన్నిట్లో శుభ్రంగా చేస్తున్నాం, బాత్రూమ్ కానించి రూమ్ కానించి పెట్టి గ్రౌండ్ కానించి అన్ని క్లీన్గా చేస్తున్నాం, కానీ ఆ సార్ ప్రవర్తన వల్ల నన్ను మానసికంగా శారీరకంగా నన్ను ఒత్తిడి చేసి నన్ను ఇప్పుడు నేను ఈ మాదిరిగా ఆత్మహత్య చేసుకునే దానికి కూడా కాను. ఆ సార్ నాకు అధికారులు ఎస్ఐ గారు ఎస్ఐ సార్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, సార్ ఏమంటే కేసు కట్టామన్నారు. అధికారులు కూడా నాకు న్యాయం చేయండి, మిమ్మల్ని నమ్ముకోండి, నాకు న్యాయం చేయకపోతే నేను నాకు ఇదే మళ్ళీ కూడా ఇదే ప్రయత్నం చేసుకోవాలా, మీ వల్ల నాకు న్యాయం జరగకపోతే అది ప్రభుత్వ అధికారులందరికీ నేను ఇదే కోరుకుంటున్నాను.